కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారతదేశం పరువు తీసేశారా? లండన్ లో రాహుల్ చేసిన వ్యాఖ్యలు నిజంగానే భారత్ను అవమానించేలా ఉన్నాయా? బీజేపీ నేతల ఆరోపణలకు రాహుల్ గాంధీ ధీటుగా రిప్లై ఇచ్చారు. గతంలో మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన రాహుల్ అప్పుడు మోదీ కూడా భారతదేశాన్ని అవమానించినట్లు కాదా అని నిలదీస్తున్నారు. దీనికి బీజేపీ నేతల వద్ద సమాధానం ఉందా అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ అగ్రనేత నెహ్రూ కుటుంబ వారసుడు పార్టీ యువరాజు రాహుల్ గాంధీ మొన్న లండన్ లో చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ విరుచుకుపడిపోయింది. రాహుల్ గాంధీకి కొంచెమైనా దేశభక్తి ఉందా అని నిలదీస్తుంది. దేశాన్ని ఇంతలా అవమానిస్తారా అని మండిపడింది. రాహుల్ గాంధీ ఏ అవకాశం వచ్చినా భారతదేశ ప్రతిష్టను మంట కలపడానికి ఏమాత్రం వెనకాడరని కూడా కమలనాథులు విమర్శించారు. బీజేపీ నేతలు ఒక్కసారిగా రాహుల్పై నిప్పులు చెరగడంతో కాంగ్రెస్ నేతలు కూడా మౌనంగా ఉండిపోయారు. ఇంతకీ రాహుల్ గాంధీ లండన్ లో ఏమన్నారు? అక్కడ రాహుల్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రతిపక్షాలు ప్రశ్నించడాన్ని అధికారంలో ఉన్నవారు సహించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మా పార్లమెంట్ లో నేను ఇలాంటి వ్యాఖ్యలు చేసే పరిస్థితి కూడా లేదన్నారు. అంతే, ఈ వ్యాఖ్యలు ఇక్కడ మంటలు రాజేశాయి. చూసారా, ఈ రాహుల్ గాంధీకి ఏమన్నా మర్యాద ఉందా? కొంచెమైనా ఇంగితం ఉందా? దేశంపై ఏ కోసానైనా ప్రేమ ఉందా? దేశభక్తి అనేది ఎక్కడైనా ఉందా? ఇలా మనది కాని దేశానికి పోయి మన దేశం పరువు తీసేలా మాట్లాడొచ్చా అంటూ బీజేపీ నేతలు బుగ్గలు నొక్కేసుకున్నారు. ఇదేనా రాహుల్ గాంధీకి ఉన్న సంస్కారం అని నిలదీశారు. రాహుల్ గాంధీ భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. బీజేపీ నేతల అభ్యంతరాలను గమనించిన రాహుల్ గాంధీ తాజాగా దీనికి ధీటుగానే కౌంటర్ ఇచ్చారు. నేనెన్నడూ భారతదేశానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడను. మా దేశ ప్రతిష్టను కించపరిచేలా వ్యాఖ్యానాలు చేయనే చేయను. నేను చేసింది ప్రస్తుత పాలకులు అనుసరిస్తున్న విధానాల గురించే అని రాహుల్ గాంధీ బదిలిచ్చారు. ఇప్పుడు దేశం పరువుపోయిందని గగ్గోలు పెడుతున్న బీజేపీ నేతలు గతంలో నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడరేం అని రాహుల్ గాంధీ నిలదీశారు. గతంలో విదేశీ పర్యటనలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ తాను అధికారంలోకి రాకముందు 70 ఏళ్ల పాటు భారతదేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, గత పాలకులు చేసిందంటూ ఏమీ లేదు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలనే గుర్తు చేస్తున్నారు. అప్పుడు మోదీ చేసిన ఈ వ్యాఖ్యల అర్థం ఏంటి సార్ అని బీజేపీ నేతలను నిలదీస్తున్నారు రాహుల్ గాంధీ. 70 ఏళ్లలో భారత్లో ఏమాత్రం అభివృద్ధి జరగలేదంటే అది భారత్ కు అవమానం కాదా అని రాహుల్ ప్రశ్నించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యల్లో అర్థం ఉందంటున్నారు మేధావులు. నిజంగానే 70 ఏళ్లలో భారత్లో ఏమీ జరగలేదు అనడం దుస్సాహసమే అంటున్నారు రాజకీయ పండితులు. నిజానికి భారత మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ హయాంలో దేశంలో ఎంతో అభివృద్ధి జరిగిందనేది వాస్తవం. భారత్లో చెప్పుకోదగ్గ ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు కానీ పరిశోధనా సంస్థలు కానీ నెహ్రూ హయాంలోనే అవతరించాయి. ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కూడా నెహ్రూ హయాంలోనే పురుడు పోసుకున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులను నెహ్రూ ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించేవారు. ఆయన తర్వాత ఆయన తనయ్య ఇందిరాగాంధీ హయాంలోనూ దేశం చాలా రంగాల్లో అభివృద్ధి సాధించింది. అసలేమీ జరగలేదు అనడం దుర్మార్గమే అంటున్నారు విద్యావేత్తలు. రెండు నరేంద్ర మోదీ వచ్చాక దేశం ప్రగతి పదంలో మరింత ముందుకు పోతూ ఉండొచ్చు, దాన్ని ఎవరూ కాదనరు. కానీ తనకు ముందు పాలించిన వారు ఎలాంటి అభివృద్ధి చేయలేదు అనడం దురహంకారం కాక ఇంకేంటి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీనికి బీజేపీ నేతలు ఇంతవరకు స్పందించలేదు. రాహుల్ గాంధీకి మాట్లాడడం రాదు, పప్పు అంటూ వేళా కోళాలు చేసేవారు కూడా
రాహుల్ లేవనెత్తిన ఈ ప్రశ్నను చూసి ఫిదా అవుతున్నారు. నిజంగానే వీటికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలంటున్నారు వారు. ఏది ఏమైనా మోదీ అయినా రాహుల్ గాంధీ అయినా దేశంలోని పరిస్థితుల గురించి పొరుగు దేశాల్లో మాట్లాడడం మాత్రం సరైంది కాదంటున్నారు మేధావులు. ఇతర దేశాల అధినేతలు మన దేశం వచ్చి వారి దేశాల గురించి అవమానకరంగా మాట్లాడనే మాట్లాడరు. మరి మన నేతలు మాత్రమే ఎందుకు అలా చేయాలని వారు నిలదీస్తున్నారు.